షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు కూడా ఈసారి దాదాపుగా 30,000 ఓట్లు అయితే యాడ్ అయ్యాయి. మరి ఈ యాడ్ అయిన ఓట్స్ అనేవి ఏ పార్టీ వైపు ఉన్నారా, అంటే వైసీపీ వైపు ఉన్నారా లేదంటే టీడీపీ వైపు ఉన్నారా అనేది అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ లోకేష్ గారు ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ చాలా వరకు కూడా మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ కావచ్చు, అదేవిధంగా తోపుడు బండ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పంపిణీ చేసామంటున్నారు. మరి మహిళలు ఈసారి ఏ పార్టీ వైపు ఉన్నారనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాము. అమ్మ, ఇక్కడ ఈసారి మంగళగిరిలో ఏ విధంగా ఉండబోతా ఉంది రాజకీయ వేడి? అంటే ఒక పక్క చూస్తే వాతావరణం చాలా వేడివేడిగా ఉంది, సో రాజకీయ వేడి కూడా చాలా హాట్ హాట్గా ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తాను? టీడీపీయే రావాలి. ఎందుకమ్మా? టీడీపీ వస్తే మాలాంటి వాళ్ళకి వస్తా, భవిష్యత్తు బాగుంటుంది. ఏం చేస్తారమ్మా మీకు? మాకు నాగా ఏం చేయలేదు, బండి మాత్రం నేను అడగకుండానే వచ్చింది. బండి ఇచ్చారా? ఇదే బండి అమ్మా? ఓకే. అయితే మనల్ని ఎప్పుడైనా లోకేష్ బాబు వచ్చి పలకరిస్తాడు బాగా. బండి ఇచ్చినందుకు ఆయన రావాలంటారా? బండి ఇచ్చినంత కాదు, అంతకు ముందే మనకి మన దగ్గర ఒక గారి తిన్నాడు, ఆ గారి తిని అమ్మటే నాకు బండి ఇచ్చేసాడు. గారి తిని టేస్ట్ బాగుందని చెప్పేసి బండి ఇచ్చారా? బండి ఇచ్చేసాడు. మా తమ్ముడు అనుకోకుండా కాలం చేస్తే దాని గురించి కూడా చాలా బాధపడ్డాడు. కలుస్తూ ఉంటారమ్మా, అంటే ఆయన చాలా వరకు కూడా ఆయన పైన ఉండేది ఆయన లోకల్ కాదు కదా, ఇక్కడ ఇక్కడ వ్యక్తి కాదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, లేదు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఆయన ప్రజలతో కలుస్తూ ఉంటారంటున్నారు. నిజమేనా? కలుస్తూ ఉంటారు. 3 సార్లు యాక్బిగూన్ వచ్చాడు కదా, ఏం చేయాలి? మరి కాండ్రకంలో బీసీఏ మా వాళ్ళు ఆమె, మరి మాకు ఏనాడు కూడా ఒక సాయం చేయలే. అది పక్క టీడీపీ రావాలి, లోకేషే కాదు బాబు కూడా రావాలి, చంద్రబాబు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీనే రావాలి, ఇక్కడ లోకల్గా టీడీపీ రావాలి. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతులు బతకడానికి కానీ దేనికన్నా కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి భవిష్యత్తు లేదు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకో, ఈసారి వైసీపీ వస్తే ఆడవాళ్ళు ఇళ్ళల్లోకి వచ్చాడు. అది ఎందుకమ్మా అంత మాట? అంటే ఎందుకంత? అన్ని క్యాస్ట్ వాళ్ళు ఒకలాగా ఉండరు కదా, ఇప్పటికే ఆడవాళ్ళ చాలా బాగా భయం పెరిగిపోయింది. అది ఎందుకంటే టీడీపీ రావాలని నేను ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. మహిళలకి చాలా వరకు కూడా ఆయన అంటే కుట్టు మిషన్ల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి తోపుడు బండ్లు కావచ్చు ఇచ్చామని చెప్పేసి అన్నారు. అంటే కొద్దిమంది పూల అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చామంటున్నారు. సో ఇట్లా ఎంతమందికి ఇచ్చిండొచ్చు మీకు? నా అంచనా ప్రకారం కనీసం మంగళగిరి సిటీలోనే 1 లక్ష బండ్లు దాకా వచ్చుంటాయి. 1 లక్ష బండ్లు వచ్చాయి. ఓకే ఓకే. అందులో చూసినా కూడాను ఆత్మకూరు కానీ ఏ ఏరియా కానీ, మనం విజయవాడ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దగ్గర దగ్గర అమరావతి దాకా కూడా ఈ బళ్ళు ఆపడుతూనే ఉన్నాయి మనకి. ఒక బండి తయారు కావడానికి మినిమం ఎంత ఖర్చు వస్తుంది అమ్మా? ఇది తయారు కావడానికి కనీసం 19,000 అవుతాయి. 19,000? 20,000 రూపాయల బండి మీకు ఫ్రీగా వచ్చింది. ఇది రాకముందు మీరు ఇంతకుముందు ఎట్లా అమ్ముతా ఉన్నారు? ఇది రాకముందు వేలం బాగానే ఉండేది, ఇది వచ్చాక వారం రోజులు వైసీపీ వాళ్ళు రాలే, తర్వాత అందరూ వచ్చారు. కానీ ఏరియా ఫస్ట్ నాకే వచ్చింది బండి, స్టార్టింగ్లో 4 ఏళ్ళు అయింది. మీ దగ్గరికి వైసీపీ వాళ్ళు వచ్చి తిందా ఉన్నారు, టీడీపీ వాళ్ళు తిందా ఉన్నారు, జనసేన తిందా, అందరూ వస్తారు. అందరూ వస్తారు. మామూలుగా బీసీలు అని బీసీలు మాట్లాడతారు, బీసీలకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? గెంజి చిరంజీవి సొయ్యని నా మేనమామే. ఓకే ఓకే. మరి ఆయన ఏం చేయలేదా? ఎవరికేం చేశారు? ఇచ్చినప్పుడు పదవినిస్తే కనీసం బీసీల కన్నా మహిళలకి ఒక న్యాయం చేయాలిగా. అది ఏం చేయలే, కానీ లోకేష్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారమ్మా లోకేష్? లోకేషా పోయిన దాని మీద ఎక్కువ మెజార్టీతోనే వస్తాడు. పోయినసారి వచ్చేసి 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసలు లేదు, పక్కా లోకేషే. ఈసారి 30,000 ఓట్లు పెరిగాయమ్మా మీ మంగళగిరిలో, అంటే కొత్త ఓటర్లు వచ్చారు. ఆ కొత్త ఓటర్లు ఏ పార్టీ వైపు ఉన్నట్లు కనపడతామని మీకు? అయితే ఇటువైపే వస్తారు, టీడీపీకే వస్తారు. కానీ మద్దతు టీడీపీకే ఉంది, ఎటు లేదు, దడవాల్సిన పని లేదు. కానీ బాగా మాత్రం మనదే వచ్చింది, పక్కా టీడీపీ. మొత్తం మీద మహిళల్ని ఎక్కడ చూసినా కూడా ఈ మంగళగిరిలో అయితే ఖచ్చితంగా ఈసారి లోకేష్ గారు రావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది మంగళగిరి మొత్తం మీద హాట్ టాపిక్గా ఉంది, ఇక్కడ మీ బండి చూస్తే మొత్తం పసుపుమయంలో కనబడతా ఉంది. ఇదే లోకేష్ గారితో వచ్చిందండి. లోకేష్ గారు ఇచ్చారా? ఇచ్చారు. ఏంటి, ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు బల్ల పెట్టుకొని మనది బల్ల పెట్టుకొని ఉన్నాయి, దుమ్మాయి పడుతుందని కొద్దిగా చూసి లోకేష్ గారు బండి ఇచ్చారు బతుకు తెరుగు కోసం. కొద్దిగా ఇంతకుముందు ఎట్లా ఉన్నది బాబా, అంటే బండి రాకముందు ఎట్లా ఉంది? ఇప్పుడు కొద్దిగా పర్లేదు, బాగానే ఉందండి. ఏదైనా డస్ట్ ఇష్టపడకుండా నీట్గా బాగా నీట్గా ఉంటుంది. ఈ బండి ఒకవేళ మీరు కొనాలంటే ఎంత అవుతుంది బాబాయ్? 25,000-30,000 అవుతుంది. ఓకే, 25,000 నుంచి 30,000 అవుతుంది. ఓకే, అట్లాంటిది ఫ్రీగా వచ్చింది మనకి. అంటే ఎందుకోసం ఇచ్చారు ఆయన?
చూసారు కదండి, ఇక్కడ చూసి మాకు ఇచ్చారండి. మీలాంటి వాళ్ళకి ఎంత మందికి ఇచ్చి ఉంటారు బాబాయ్? చాలా మందికి ఇచ్చి ఉంటారు. ఆయన అసలు జనాలతో కలుస్తూ ఉంటారా బాబాయ్? అంటే ఎప్పుడన్నా అట్లా బయటికి రావడం కావచ్చు? ఇప్పుడు కలుస్తూ ఉంటారండి. కలుస్తూ ఉంటారు. అందుబాటులో ఉండే నాయకుడు అట్లా ఉన్నా అందుబాటులోనే ఉంటున్నారు, బాగానే వస్తున్నారు. ఎంత సంపాదిస్తూ ఉంటావు బాబాయ్ రోజు? ఎంత ఒక 600-700 రూపాయలు వస్తాయి. 700 రూపాయలు అది మన కూలిపాటు వస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడు మంగళగిరిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పి సామాన్య జనాలు అనుకుంటా ఉంటారు? మంది వస్తే లోకేష్ గారు వస్తే బాగుంటుందండి, బాగుంటుంది. మాకు చాలామంది వస్తూ ఉంటారు కదా, అంటే స్వీట్లు తీసుకోవడానికి అని, ఆ కారాలు బూందీ తీసుకోవడానికి అని చెప్పేసి, వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు లోకల్గా? వాళ్ళు ఏమనుకునేది మనకు తెలియదు కదా. మామూలుగా నలుగురు కలిసినప్పుడు ఒక మాట అనుకుంటా ఉంటారు కదా, వైసీపీ రావాలన్నా టీడీపీ రావాలని అనేసి అట్లా వింటూ ఉంటాం కదా. జనాలు ఎట్లా ఉన్నారు ఇక్కడ, వైసీపీ అనుకుంటున్నారా లేదంటే టీడీపీ అనుకుంటారు? టీడీపీ అనుకుంటున్నారు ఎక్కువ శాతం టీడీపీ. ఈ దాపుగానే అది వచ్చిందంటే ఊరు రోజులు పెట్టి వెళ్ళిపోతాం. ఎందుకు అంత దిగజారిపోయింది? అది మరి ఊరు వదిలి పట్టిపోయేంత ఇబ్బందులు ఏం కలుగుతా ఉన్నా? చేసాడండి, అట్లా చేసాడు కాబట్టి కదా ఇట్లా జరుగుతుంది. అది మరి ఈసారి టీడీపీ పైన, టీడీపీ అదేవిధంగా మీ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం ఉందండి? ఉందండి, మాకు ఉంది. ఉంది కాబట్టి కదా మేము చేసే. ఏం చెప్తా ఉన్నారు, ఏం అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు? అన్నీ అతను చెప్పిన అన్నీ ఇస్తానంటున్నాడు. మామూలుగా ఏం చెప్పారు? మామూలుగా అతను వాగ్దానాలు చేసి అన్నీ చేస్తాము అంటున్నారు. ఆ ప్రభుత్వం చేస్తానంది చేయలేదు, మొత్తం నాశనం అయిపోయింది. కాదు బాబా, ఇప్పుడు లోకేష్ గారు వచ్చేసి ఎక్కడో హైదరాబాద్లో ఉంటా ఉంటాడు, ఇక్కడ జనాలతో కలవడు. ఆయన కూడా ఆయన రావాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? అతను ఒకవేళ రాబోయినా పక్కన ఈ ఎంఐ వీళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు బాగుందా లేదా అని కనుక్కొని చెబుతున్నారు. అందరు బాగానే ఉందని మేము చెబుతూ ఉన్నాం. నేను అడిగే మాట కాదు బాబాయ్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పే మాట ఏం చెప్తా ఉన్నారంటే, అసలు ఆయన లోకలే కాదు, ఆయన గెలవడం అంటూ ఉన్నారు. లోకల్గా మీలాంటి వాళ్ళు ఏమో లేదు ఆయనే రావాలి అంటూ ఉన్నారు. ఏంది అభిమానం? ఏంది అసలు అభిమానం ఉంది కాబట్టి దాని గురించే కదా, చూస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు. నిజంగా ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది, అసలు చాలా వరకు కూడా జనాలు ఎట్లున్నారంటే, ఆయన ఒక పెద్ద స్థాయి నాయకుడు, ఆయన అందుబాటులో ఉన్నా లేకుండా ఇక్కడ ఉన్న నాయకులు మమ్మల్ని పట్టించుకుంటా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర సమస్యలు కూడా చూసుకుంటా ఉంటారు కాబట్టి, లోకల్గా మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటా ఉన్నాడు. గతంలో వచ్చేసేసి కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే ఇద్దరి మీద షేర్ చేసుకున్నామంటే మనం 2,500 ఓట్ల తేడా మాత్రమే. ఈసారి వచ్చేసేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మంగళగిరి ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఎట్లాగో, పోలింగ్ డేట్ కూడా దగ్గర పడింది కాబట్టి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందన్నది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.